సన్నగా ముక్కలు కోసుకుని చుట్టుకునేంత ఉప్పు పసుపు వేసి కొంచెం స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలండి. నువ్వులు కొంచెం వేడి చేసుకోవాలండి. వేడి చేసేసుకుని చక్కగా మిక్సీ జార్లో వేసుకున్నాను. ముక్కలు వేసుకుని వేసుకున్నాము. రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని మనం చక్కగా దీన్ని మిక్సీ పెట్టేసుకున్నాం. సో పెరుగు తీసుకుని చిక్కటి పెరుగు. సో ఈ పెరుగులో కొంచెం నీళ్ళు పోసుకోవాలి. కొంచెం వేయాలి, ఎక్కువ పోయొద్దు. సో చిక్కగా చేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. కొంచెం ఆల్రెడీ దాంట్లో వేసాం కదా, ఈ పెరుగుకు సరిపోని ఉప్పు వేసుకోవాలన్నమాట. వేసుకుని దీన్ని చక్కగా ఈ తొలపలు ఏమీ లేకుండా చిక్కటి మజ్జిగలాగా చేసుకోవాలి. బండి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర వేసుకుని ఎండుమిరపకాయ వేసుకున్నామండి. కరివేపాకు ఇంకా మనం మిక్సీలో వేసుకున్నాం కదా, అది కూడా కలిపిలో వేసుకోవాలి. దాని తర్వాత మనం ఇది ఉడకబెట్టుకున్నాం కదా ఈ అతి చోట, సో దీన్ని కూడా మొత్తం ఎన్ని రకాలు తెలుసుకుందా చుట్టేసుకోవాలి. తర్వాత మనం పెరుగు కలుపుకున్నాం కదా, ఈ పెరుగులో వేసేసుకోవాలి. వేసేసుకుని చక్కగా కలుపుకోవాలి. సో లాస్ట్లో ఉప్పు కొత్తిమీర కొంచెం గార్నిష్ చేస్తాం. సో ఎంతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పాటి తోట పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. అందరూ కూడా ఒకసారి ట్రై చేసుకుని టేస్ట్ చేసి నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.